వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసే గులాబీ బాస్ కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దేశ రాజకీయాల్లో రాణించాలి అని ఎంతో ఆశించారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన తర్వాత సొంత రాష్ట్రంలోనే కేసీఆర్కు చుక్కెదురైంది. 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయింది. ఈ ఒక్క ఓటమితో కేసీఆర్ ఢీలా పడ్డారు. బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ వ్యూహాలు ఫలించలేదు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా కేసీఆర్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటమి తర్వాత దేశ రాజకీయాలను కేసీఆర్ లైట్ తీసుకున్నట్లు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో పోటీ చేయాలి అని భావించారు. కానీ ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఏపీలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే బీఆర్ఎస్ ఏపీ నాయకులు మాత్రం ఇంతవరకు ప్రచారాన్ని మొదలుపెట్టిన దాఖలాలు ఏం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పోటీ చేయగా ఇక్కడ ఉన్నటువంటి గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా అందరు ఏకమై ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికార పార్టీని ఓడించిండ్రు. వారికి ఈ తెలంగాణ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ తెలంగాణలో కరగమవుతున్నటువంటి సమయంలో ఎంపీ ఎలక్షన్స్ రానున్నటువంటి 2-3 రోజుల్లో ఎంపీ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరి మేము మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో గెలుస్తామని గొప్పలు చెప్పుకొని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు ఎవరు నిలబడ్డా అక్కడ ఉన్నటువంటి నాయకులు నేతలు ఎవరు నిలబడ్డా కూడా ఇక్కడ గెలిచే పరిస్థితిలో లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలంటే అభ్యర్థులు కరువై భయపడుతున్న సందర్భంలో ముఖ్యంగా మరి కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ రావు అయినా పెద్ద నాయకులు సైతం భయపడుతున్నటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో గత బయటికి వస్తున్న ఏంటంటే విషయం కేసీఆర్ ఈ దేశ రాజకీయాల పోనీకి అదేవిధంగా పక్క రాష్ట్రాలకు పోయి కర్ణాటక అదేవిధంగా మిగతా వేరే రాష్ట్రాలకు పోయి నేను పోటీ చేసి అక్కడి నుంచి గెలిచి జాతీయంలో దేశంలో చక్రం దిప్తాన్ని చూస్తున్నాడు. ఎక్కడి పోయినా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు తిరస్కరించిండ్రు. ఈ దేశంలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు బీఆర్ఎస్ను ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు మరి మేము ఏదో చక్రం దిప్పబోతున్నారు కాబట్టి వారి నాటకాలు తెలంగాణలో నడవలేదు, దేశంలో ఎక్కడ కూడా నడవలేదని మేము చెప్తాము. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడ్డ బీఆర్ఎస్ పార్టీ రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతున్నారనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారినటువంటి అంశం. రైట్కి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. మధు, ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనుకోని పరాజయాన్ని మూటగట్టుకుంది. దానితోని ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీగా మారిన టీఆర్ఎస్ పార్టీ ఏదైతే దేశవ్యాప్తంగా చక్రం తిప్పాలని కేసీఆర్ ఎన్నో ఆయన ప్లాన్స్ వేసుకుని ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో ఆయన ఓటమి తర్వాత అవన్నీ కూడా దాదాపుగా అర్ధాంతరంగా ముగిసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఆయన తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఆయన పార్టీ యాక్టివిటీని స్పీడప్ చేశారు. మరాఠాకు సంబంధించిన చాలామంది లీడర్లని బీఆర్ఎస్లోకి తీసుకొచ్చేందుకు ఆయన చాలా ప్రయత్నాలు చేశారు.
మనం పరిశీలిస్తే ఔరంగాబాద్, నాందేడ్, అట్లాగే షోలాపూర్, పర్బని ఇట్లాంటి చాలా ప్రాంతాల్లో ఆయన బీఆర్ఎస్కి సంబంధించిన యాక్టివిటీని చేపట్టారు. అక్కడ ఆదిలాబాద్, అట్లాగే నిజామాబాద్ ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన బార్డర్లో ఉన్న లీడర్స్ ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు, అప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి కానీ, బాల్కా సుమన్ కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, ఇంద్రకరణ్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మరాఠా ప్రాంతాల్లో బీఆర్ఎస్ని బలోపేతం చేసేందుకు చాలా యాక్టివిటీని చేపట్టారు. చాలామంది మరాఠీకి సంబంధించిన లీడర్లు కూడా బీఆర్ఎస్లో చేరారు. అయితే వారు ఈ పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా ప్రణాళికలు వేసి ఉన్నారు. ఎవరు? మరాఠీకి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తొలి రోజున కర్ణాటకకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి కూడా హాజరయ్యారు. అట్లాగే తమిళనాడుకు సంబంధించి వీసీపీ తమిళనాడు పార్టీ అక్కడికి సంబంధించిన ఎంపీ ఆయన కూడా హాజరయ్యారు. ఈ తమిళనాడులో ఈ వీసీపీ పార్టీ ద్వారా, అట్లాగే కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ పార్టీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ, అట్లాగే మహారాష్ట్రలో నేరుగా పోటీ చేయడం ద్వారా పార్టీని పార్టీ సీట్లను పెంచుకునేందుకు కేసీఆర్ చాలా ప్లాన్స్ ఆయన వేసుకుని ఉన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తోటా చంద్రశేఖర్ ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడు పదవిని కట్టబెట్టారు. ఆయన అక్కడ ఏపీలో యాక్టివిటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన పనిచేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ వేసుకున్నటువంటి ప్రణాళికలు. ఒకసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అపజయం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇదంతా కూడా ఈ పొరుగు రాష్ట్రాల్లో ఏపీ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ ఇదంతా కూడా యాక్టివిటీ అంతా కూడా దాదాపుగా నిలిచిపోయింది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన మరాఠా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటీవల ఒక వీడియోని పంపించారు. అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది మహారాష్ట్రలో ఉన్నదా? ఉంటే యాక్టివిటీ ఏం చేస్తున్నది? మాకు ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నది, మరి అధినాయకత్వం నుంచి మేము పోటీ చేయాలా లేదా? తాము ఫోన్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన అప్పుడు యాక్టివిటీలో ఉన్న లీడర్లు ఎవరు కూడా స్పందించట్లేదు. మరాఠాలో అంటే మహారాష్ట్రలో బీఆర్ఎస్కి సంబంధించిన యాక్టివిటీ ఏంది అనేది అక్కడ లోకల్గా జాయిన్ అయిన లీడర్లు వేస్తున్నటువంటి ప్రశ్న. అట్లాగే దాదాపు ఏపీలో బీఆర్ఎస్కి సంబంధించిన యాక్టివిటీ అంతా కూడా నిలిచిపోయింది. అక్కడ ఏదైతే ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ముందు చేరిన రావెళ్ల కిషోర్ బాబు కానీ, లేకపోతే తోట చంద్రశేఖర్ కానీ, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఇన్యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు పార్టీలో ఉన్నారా లేదా అనేది కూడా, అంటే ఉన్నా కూడా యాక్టివిటీ లేదు, మరి వారు ఏ రకమైన యాక్టివిటీ చేస్తారనేది కూడా కన్ఫ్యూజన్ ఉంది. అటు కర్ణాటకలో దాదాపు అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పింది. జేడీఎస్ ఒంటరిగా పోటీ చేసింది, బీజేపీతో ఇప్పుడు ఎన్డీఏలో జేడీఎస్ పార్టీ చేరింది. అట్లాగే తమిళనాడులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఇప్పుడు వచ్చిన ఏదైతే తమిళనాడు వీసీపీ ఎంపీ, ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఇండియా కూటమిలో చేరారు. ఈ రకంగా పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టిపోయే పరిస్థితుంది. ఇటు తెలంగాణలో కూడా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసేందుకు చాలామంది సీనియర్ నేతలు జంకుతున్నారు, పోటీ చేసేందుకు ముందుకు రావట్లేదు. ఇటీవల మనం చూస్తే మల్కాజ్గిరి సీట్ నుంచి మొదటి నుంచి తాను పోటీ చేస్తానని చెప్పిన మల్లారెడ్డి ఏదైతే ఉన్నారో, మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి ఆ సీటుని మల్లారెడ్డి అడుగుతున్నారు పార్టీ హైకమాండ్ నుంచి. అయితే మల్లారెడ్డి తాజాగా ఇటీవల ఆయన అల్లుడు కాలేజీకి సంబంధించి ఏదైతే వివాదం నడిచిందో, మల్లి రాజశేఖర రెడ్డి ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఆ వివాదం సందర్భంగా ముఖ్యమంత్రి పర్సనల్ అడ్వైజర్ అంటే ప్రభుత్వ సీఎం పర్సనల్ అడ్వైజర్ వేమ్ నరేందర్ రెడ్డితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మర్రి రాజశేఖర రెడ్డి కానీ మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ భేటీ అయిన తర్వాత వీరు కాంగ్రెస్లో చేరతారన్న వార్తలు చాలా సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అయ్యాయి. దానికి వివరణ కోరుతూ ఆయన మరునాడు కేసీఆర్ అట్లాగే కేటీఆర్తో కలిసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరును, కాకపోతే ఎంపీ టికెట్ తనకు వద్దు అని ఆయన క్లియర్గా చెప్పినట్టుగా వచ్చింది, సమాచారం వచ్చింది. ఆయన కొడుకు భద్రారెడ్డికి ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి నుంచి సీటు అడగట్లేదు. అంటే ఈ రకంగా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇటీవల నిన్న కూడా 5 బీఆర్ఎస్కు సంబంధించిన లీడర్లు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, అట్లాగే మాజీ ఎంపీ నగేష్, 2014 పెద్దపల్లి నుంచి పోటీ చేసిన శ్రీనివాస్, అట్లాగే 2014 ఎంపీగా గెలిచిన సీతారాం నాయక్, 5 సీనియర్ లీడర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరారు. ఇంతకుముందు 2 సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. ఆయన నాగర్ కర్నూలుకు సంబంధించి రాములు, అట్లాగే జైరాబాద్ బీబీ పాటిల్, వీరిద్దరు కూడా బీజేపీ నుంచి టికెట్ వచ్చింది. రాములు కొడుక్కి నాగర్ కర్నూలు, అట్లాగే బీబీ పాటిల్కి జైరాబాద్ నుంచి టికెట్ వచ్చింది. ఇటు పెద్దపల్లి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ నేతకాని వెంకటేష్ ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రకంగా బీఆర్ఎస్ తరఫున ఎంపీ సీట్లకు కూడా ఇక్కడ తెలంగాణలోనే చాలామంది సీనియర్ లీడర్లు జంకుతున్నటువంటి పరిస్థితి.
పోటీ టికెట్ ఇస్తామన్నా కూడా, టికెట్ ఆఫర్ చేస్తున్నా కూడా రాని, ముందుకు రాని ఒక సిచ్యువేషన్ నెలకొంది. అంటే ఇదంతా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఈ రకంగా ఉంటే, ఇక పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరించేందుకు కానీ, పార్టీ పోటీ చేసేందుకు కానీ, పార్టీ తరఫున అక్కడ ప్రచారం చేస్తుంది కానీ, పార్టీ కార్యక్రమాలు పొరుగు రాష్ట్రాల్లో నిర్వర్తించేందుకు నిర్వహించేందుకు కానీ అక్కడ లోకల్ లీడర్లు కూడా చాలామంది రాని పరిస్థితి. మెయిన్గా మహారాష్ట్రలో ఈ పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా అక్కడ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ అంతా కూడా దాదాపుగా నిలిచిపోయింది. ఈ రకంగా కేసీఆర్ ఏదైతే అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలకి ఎన్నికల్లో ఓటమి అనేది ఆయన చాలా ప్రణాళికలు వేసుకొని ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ద్వారా అంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న తర్వాత ఆయన పొరుగు రాష్ట్రాల్లో అంతోయింతో ఎంపీ సీట్లు, తెలంగాణలో అసెంబ్లీలో గెలిస్తే ఆ ఊపుతో వచ్చే తెలంగాణలో ఎంపీ సీట్లు ఈ రకంగా 20-25 సీట్లు సంపాదించుకొని ఆయన చక్రం కేంద్రంలో హంగు వస్తే చక్రం తిప్పాలనేది కేసీఆర్ చేసినటువంటి ఒక ప్రణాళిక. అదంతా కూడా ఇప్పుడు తలకిందులయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కేంద్రంలో హంగు వస్తే చంద్రశేఖరరావుకు సంబంధించి, కేసీఆర్కి సంబంధించి యాక్టివిటీ ఆయన నిర్వర్తించేందుకు ఢిల్లీలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ మొదలుపెట్టారు. నిర్మిస్తేందుకు ఆ కార్యాలయం కూడా ఆయన కన్స్ట్రక్షన్ కార్యక్రమాలు చేశారు. అది కూడా దాదాపుగా మూతబడ్డట్టుగా సమాచారం వస్తుంది. ఇటు తెలంగాణలో ఆయన సెంట్రల్గా వెళ్ళిపోతే, కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్ళిపోతే రాష్ట్రంలో కేటీఆర్ సీఎం అవుతారనేది కూడా ఒక ప్రచారం జరిగింది. ఇదంతా కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే ఇవన్నీ కూడా కేసీఆర్ మున్ముందు ఆయన ఒక ప్లాన్ వేసుకొని అంటే ఆయన అనుకున్నట్టుగా జరిగితే ఇవన్నీ కూడా రాజకీయాలు, దేశ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించడం కానీ, రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ కానీ మిగతా పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్కి సంబంధించిన హరీష్ కానీ, కవిత, హరీష్ ఇట్లా వీళ్ళందరికీ కూడా ఒక కీలకమైన బాధ్యతలు రాష్ట్ర స్థాయిలో వచ్చేది. మెయిన్గా కేటీఆర్కి సీఎం పోస్ట్ వచ్చేదనేది ఒక ప్రచారం అప్పట్లో జరిగింది. ఇదంతా కూడా అసెంబ్లీలో ఆయన అనూహ్యమైన ఓటమి, ఈ ఓటమి తర్వాత వచ్చిన పరిణామాలు ఇవన్నీ కూడా కేసీఆర్ని ఒక రకంగా షాక్ గురి చేసినట్టుగా చెప్పాలి. ఆయన యాక్టివిటీ కూడా దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన యాక్టివిటీ కూడా చాలా మందగించింది. అసెంబ్లీ సమావేశాలు 2 సార్లు జరిగినా కూడా ఆయన అసెంబ్లీకి రాని పరిస్థితి, అట్లాగే పార్టీ కార్యక్రమాలకు కూడా రాని పరిస్థితి. కేవలం నల్గొండలో ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేపు కరీంనగర్లో బీఆర్ఎస్కి సంబంధించిన ఒక బహిరంగ సభ ఉంది, అక్కడ కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించడం, అట్లాగే పార్టీ కార్యక్రమాలకి అడపాదడప తెలంగాణ భవన్కి రావటం, అక్కడ జిల్లా స్థాయి నేతలతో పార్లమెంటుకి సంబంధించిన సీట్ల ఖరారు చేసే అంశం కానీ, అట్లాగే జిల్లా స్థాయిలో ఈ నేతల మధ్య ఉన్న వైరాన్ని ఆయన తీసుకు ఆ వైరాన్ని తగ్గించే ప్రయత్నం కానీ, కోఆర్డినేషన్ని పెంచే విధంగా ఆయన చేస్తున్న యాక్టివిటీ అంతగా లేవు. తెలంగాణ భవన్కి ఎప్పుడో ఆయన వచ్చి ఇక్కడ లోక్సభ ఎన్నికలు ఇప్పుడు హాట్గా నడుస్తుంది చర్చ కాబట్టి, మిగతా పార్టీలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు ప్రకటించింది, బీజేపీ తెలంగాణలో 9 సీట్లను ప్రకటించింది, బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటికీ 5 సీట్లు ప్రకటించినా కూడా వీరందరూ మళ్ళీ ఫైనల్గా ఉంటారా ఉండరా, చివరి నిమిషంలో జారుకుంటారా, లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు రాజకీయాలు అనేది ఒక సిచ్యువేషన్ తెలంగాణలో నెలకొని ఉంది. అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది లీడర్లు నిన్న బీజేపీలో 5 గురు చేరటం కానీ, అంతకుముందు సిట్టింగ్ ఎంపీలు చేరటం కానీ, ఇంకా రానున్న రోజుల్లో కూడా చేరతారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎవరు చేరతారు, ఏ స్థాయి లీడర్లు చేరతారనేది కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు. దాన్ని కేసీఆర్ ఏ రకంగా దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు, లేకపోతే ఆయన దేశ రాజకీయాల పక్కన పెడితే తెలంగాణ రాజకీయాల్లో ఆయన లోక్సభ ఎన్నికల్లో ఆయన అనుకున్న సీట్లు సాధిస్తే, ఇప్పటికే ఆయన బీఎస్పీతో ఒక పొత్తు పెట్టుకుంటున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కూడా అలయన్స్ పెట్టుకుంటున్నారు. అది కూడా మాయావతి చేసిన ట్వీట్తోని బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు కూడా ఒక రకంగా కన్ఫ్యూజ్ ఏర్పడింది. దానికి ప్రవీణ్ కుమార్ చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో కేడర్లో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. దాన్ని కేసీఆర్ ఏ రకంగా క్లారిటీ ఇస్తారనేది మునుముందు చూడాల్సి ఉంటుంది. మధు, థ్యాంక్ యూ. వాటికి మొత్తానికైతే పక్క రాష్ట్రాల్లో పోటీ చేయాల్సినంత పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఏపీలో కానీ అన్ని పార్టీలు కూడా దూసుకుపోతుంటే ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఏపీ నాయకులు మాత్రం ఇంతవరకు ప్రచారాన్ని మొదలుపెట్టలేదు మిగతా రాష్ట్రాలకు సంబంధించి. బట్ తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఎందుకంటే తమకు నిలబడడానికి అభ్యర్థులే లేరు అనే విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ఒకవైపు. అలాగే ఒకవైపు చూసుకుంటే అధినేత కేసీఆర్ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయి కనిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా చేతికిలబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఎంతవరకు ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటుంది, ఎంతవరకు క్షేత్రస్థాయిలో ప్రజలను మెప్పించగలుగుతుంది అని ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్,
మధు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత అసెంబ్లీ ఎన్నికలతో ఓటమి పాలకు ఘోరమైన ఓటమి పాలుగడంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కుదేలైన పరిస్థితుంది. ఇప్పుడే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీగా విధృంజించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఇలా మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు కూడా పోటీ చేయాలని భావించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీనే పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో ఓటమి పాల్గొవడంతో ఇప్పుడు అసలు ఏంటి అనే పరిస్థితి మొదటికొచ్చిన పరిస్థితి. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉంటాయి. రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటి వరంగల్ ఎస్టీ ఉంది, ఒకటి వరంగల్ ఎస్సీ ఉంది, మహబూబాబాద్ ఎస్టీ ఉంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 స్థానాలకు గాను 17 స్థానాలకు ఇప్పటికే 4 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి. మిగతా 13 స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఎవరిని ప్రకటించలేని పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క అభ్యర్థులు కొరత ఉన్న నేపథ్యంలో నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నారా లేరా, ఒకవేళ ఉన్నా కూడా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తులు కూడా కొంత సెట్ బ్యాక్ అవుతున్న పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి సార్లు అధికారం కాంగ్రెస్ పార్టీకి, ఇలా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ టీఆర్ఎస్లు ఉన్న వ్యక్తులు అయితే లీడర్లు కావచ్చు, క్యాడర్ కాంచి టాప్ టు బాటం కింద గ్రామ క్యాడర్ కాంచి టాప్ టు బాటం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పోవడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో నష్టం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు పోతే ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలా ఉంటుంది, నిజంగానే ఆ పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశం ఉందా లేదని ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. నేపథ్యంలో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, రాష్ట్రంలో కాకుండా ఇతర మహారాష్ట్రలో కూడా కర్ణాటకలో కూడా పోటీ చేయాలని వహించినటువంటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజంగా ఎట్లా ఉంటుంది, నిజంగానే ఓన్లీ తెలంగాణ వరకే పరిమితం అవుతారా, లేకపోతే ఇతర రాష్ట్రాలు కూడా పోటీ చేసే అవకాశం ఉందని కొంత అంత సందిగ్ధమైన వాతావరణం ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఉద్ధరించిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీగా పేరు నామకరణం చేంజ్ చేసిన తర్వాత మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి తెలంగాణ ఏదైందో తెలంగాణ నిధులు నియామకాలు నీళ్లపైన పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పేరు మార్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అవతరించిన తర్వాత పూర్తిగా నష్టం జరిగిందని చెప్పక ఇలా విశ్లేషకులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న మేధావులు కావచ్చు ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. నిజంగానే బీఆర్ఎస్ పార్టీని కొనసాగించి ఆ జాతీయ పార్టీకి గుర్తింపు ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తుందా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి తెలంగాణ కోసమే పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతుందనేది కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి కూడా మహారాష్ట్రలో ఎప్పటికైనా గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్న గత 15 నుంచి గవర్నమెంట్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో మీటింగ్ పెట్టింది, మహారాష్ట్రకు ఒక మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుని కూడా పెట్టింది, అదేవిధంగా తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అభ్యర్థిని పెట్టింది, ఒక రాష్ట్ర ఇన్ఛార్జ్ ఒక క్యాండిడేట్ని పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఓన్లీ తెలంగాణకే పరిమితం కాకుండా అనేక రాష్ట్రాల్లో పార్టీని డెవలప్ చేయాలి, పార్టీని విధృతం చేయాలనే ఉద్దేశంతో గత గవర్నమెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యోచించింది. అయితే అది సక్సెస్ కావడంతో తెలంగాణ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మొత్తం బోరి మొత్తంలో ఓడిపోవడంతో ఇలా రాష్ట్రంలో పూర్తి స్థాయి ఓన్లీ 36 సీట్లకు మాత్రం పరిమితమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓన్లీ తెలంగాణకే పరిమితం అవుతుందా, లేదా ఇతర రాష్ట్రాలు కూడా పోటీ చేస్తున్నది అంత కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ అయితే తెలంగాణలో ఓన్లీ 4 స్థానాలు మాత్రమే ప్రకటించి మొత్తం 17 స్థానాలకు గాను టీఆర్ఎస్ పార్టీ 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది, మిగతా 13 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సిన అవసరం ఉంది. అయితే మొదటి లిస్టుగా 4 అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ మరో సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే వరంగల్కు కొంత 4-5 పేర్లు వినపడుతున్న నేపథ్యంలో ఆరు రమేష్ వరంగల్ పార్లమెంటు స్థానంలో టికెట్ తక్కదనే నేపథ్యంలోనే ఆయన బీజేపీకి పోవాలన్న ఒక ప్రశ్న, బీజేపీకి పోవాలని కోసం అంత రంగసిద్ధం చేసుకున్నటువంటి ఆరు రమేష్ నిజంగా మళ్ళీ బుజ్జగించి కడియం సేరి పెద్ద పెద్ద యువతాది యోధులు రంగంలోకి దిగిన తర్వాత మళ్ళీ ఆరు రమేష్ని వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆరు రమేష్ కొంత సద్దుమదిగిన పరిస్థితి. అట్లే మహబూబాద్లో కూడా మహబూబాద్ ఆల్రెడీ ఎంపీసీ సిట్టింగ్ ఎంపీకి ఉన్నటువంటి మాలోత్ కవితగా టికెట్ కేటాయించడం జరిగింది. ఇట్లా చూసుకుంటూ పోతే వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి తెలంగాణలో 10 జిల్లాలకు పరిస్థితి కూడా అదే పరిస్థితి ఉంది. నిజంగానే ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థులకు మళ్ళీ టికెట్ ఇస్తే, మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా, మళ్ళీ కొత్త ముఖాలకు టికెట్ ఇస్తే గెలుస్తారా, లేదా పాత ముఖాలకు మళ్ళీ టికెట్ ఇస్తే మన నష్టం జరుగుతుందనేది ఒక పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. నిజంగానే మళ్ళీ ఎందుకంటే భారీ ఎత్తులో టీఆర్ఎస్ పార్టీ నష్టం జరిగింది. నిజంగానే మళ్ళీ ఎంపీ సీట్లు కూడా కనీసం 4-5 సీట్లు కూడా గెలపోతే భారీ ఎత్తులో మనం అసలు కొత్త టీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదు, టీఆర్ఎస్ పార్టీ మనగడ పోతుందనే ఉద్దేశంతో ఇలా టీఆర్ఎస్ పార్టీ పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు కూడా లీడర్లు కూడా ఒక కేసీఆర్ తోటి డిస్కషన్ చేసి ఫామ్ హౌజ్లని పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. మరికొద్ది రోజుల్లో నిజంగానే సెకండ్ లిస్ట్ 13 మంది అభ్యర్థులని పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకు ప్రకటిస్తుందా, లేదా ఎట్లా అనేది మనకి మరి ఇంకా 2 రోజులతో పూర్తి సమాచారం తెలిసే అవకాశం అవుతుంది. మధు, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.
గట్టిగా. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసి గులాబీబాస్ కేసీఆర్ దేశ రాజకీయాలకి అడుగు పెట్టాలని యోచించారు, దేశ రాజకీయాల్లో రాణించాలి అని ఆశించారు. కానీ అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన తర్వాత సొంత రాష్ట్రంలోనే కేసీఆర్కి అయితే చుక్కెదురైంది. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఓటమి పాలై అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఒక్క ఓటమితోనే కేసీఆర్ ఢీలా పడ్డారని చెప్పుకోవచ్చు. అలా వైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని వ్యూహాలు రచించిన కేసీఆర్ వ్యూహాలు అనేవి కనిపించిన పరిస్థితి. అనుకున్నదొకటి అయినదొకటి అన్న చందంగా అయితే కేసీఆర్ పరిస్థితి పూర్తిగా మారిపోయిన సందర్భం. అలాగే ఓటమి తర్వాత దేశ రాజకీయాలను కేసీఆర్ లైట్ తీసుకున్నట్లు కూడా చాలా వరకు విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో పోటీ చేయాలని భావించారు గతంలో. కానీ ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచే పరిస్థితులే కనిపించడం లేదు. ఏపీలో రానటువంటి ఎలక్షన్స్లో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతుంటే బీఆర్ఎస్ ఏపీ నాయకులు మాత్రం ఇంతవరకు ప్రచారం మొదలుపెట్టిన దాఖలాలు కానీ ఎన్నికల గురించి మాట్లాడిన సందర్భాలు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అనుచరించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం. గట్టిగా ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసి గులాబీబాస్ కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూశారు, దేశ రాజకీయాల్లో రాణించాలి అని ఎంతో ఆశించారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా మారిందో దాని తర్వాత సొంత రాష్ట్రంలోనే కేసీఆర్కు చుక్కెదురం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పార్టీని నామకరణం చేశారే అప్పుడే దానికి పూర్తి పరంగా తెలంగాణలో అయితే పూర్తి వ్యతిరేకత కూడా రావడం జరిగింది. 2023లో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఓటమి పాలై తమ అధికారాన్ని కోల్పోయిన సిచ్యువేషన్ కూడా కనిపించింది మనకి. ఒక్క ఓటమితోనే కేసీఆర్ పూర్తిగా ఢీలా పడ్డారు. ఒక్క ఓటమితోనే కేసీఆర్ పూర్తిగా రాజకీయ జీవితం కూడా మారిపోయింది. దాని తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మనం చూసాం. అలాగే ప్రస్తుతానికి పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీల నాయకులు కూడాను పక్క పార్టీలను చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. రీసెంట్గా చూసుకుంటే నిన్న 5 మంది కూడాను బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడాను ఇటువైపు బీజేపీలో కూడా చేరడం జరిగింది. ఇంతకుముందు కూడాను అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడాను బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉండడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ఆ స్థానాన్ని కూడాను ఆ రేంజ్లో అసెంబ్లీ ఎన్నికల ముందైతే తన పేరును ఆ రేంజ్లో ఉన్నట్టుంది. బట్ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడిందో దాని తర్వాత మొత్తం కంప్లీట్గా సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అని వ్యూహాలు రచించాలి అనుకున్నటువంటి కేసీఆర్ వ్యూహాలు ఏవైతున్నాయో అవి ఫలించినటువంటి పరిస్థితి చూసాం. అనుకున్నదొకటి అయినదొకటి అన్న చందంగా కేసీఆర్ పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. ఓటమి తర్వాత దేశ రాజకీయాలను కేసీఆర్ లైట్ తీసుకున్నట్లుగా మనకైతే ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో పోటీ చేయాలని భావించారు. అలాగే మహారాష్ట్రకు సంబంధించి ఒక బస్ టూర్లో కూడాను నేతలను తీసుకుని వెళ్ళి అక్కడ పరిస్థితులు అలాగే బహిరంగ సభల్లో కూడాను మాట్లాడడం జరిగింది. భారీ ఎత్తున మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి భారీ ఎత్తున రైతులు కావచ్చు, పంజాబ్ నుంచి కావచ్చు, రైతులు కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే పంజాబ్కి సంబంధించిన నేత ముఖ్య నేతలు, మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్య నేతలు, అలాగే పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు కూడాను ఎన్నికల ముందు, తెలంగాణ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా కలవడం జరిగింది. పార్టీకి మద్దతు కూడాను అక్కడ ఆయా రాష్ట్రాల మిగతా ఎప్పుడైతే మహారాష్ట్రకు సంబంధించి అక్కడ పోటీ చేసేటప్పుడు కూడాను మద్దతు కూడాను వారు తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా కనిపించినటువంటి అంశం. ఎందుకంటే రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఏంటి అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా ఏర్పడింది.
ఎందుకంటే ప్రజల్లో కూడా ఎక్కువగా కనిపించినటువంటి దాఖలాలు కూడా లేవు, ఆ పరంగా ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారనే దానిపైన కూడా ఒక క్లారిటీ లేదు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచే పరిస్థితులు అయితే పూర్తిగా కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణలోనే బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి, భవితవ్యం ఏంటి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడింది. అన్ని పార్టీలు కూడాను ప్రచారంలో దూసుకుపోతుంటే బీఆర్ఎస్ ఏపీకి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇంతవరకు ప్రచారాన్ని మొదలు పట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపించలేదు. మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యంగా ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఓటమే కేసీఆర్ రాజకీయ జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక్క ఓటమే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజెంట్ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడాను. అభ్యర్థులు లేరు అన్నటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. మొత్తానికి చూడాలి ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటూ కూడాను ముందుకెళ్ళిపోతుంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, ఎలాంటి ప్రణాళికలు వేస్తారన్న దానిపైన అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే ఇప్పటివరకు స్పెషల్ డ్రైవ్, కీప్ వాచింగ్ BRK News.